సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర శాసనమండలి పోటం చైర్మన్ వి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో హోంమంత్రిగా ఉంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై అమితమైన అభిమానం చూపిన సబితా ఇంద్రారెడ్డి ప్రేమను మరవలేమని, బయటకు ఎలా ఉన్నా లోపల మాత్రం ఉద్యమాలకు ఊతమిచ్చేవారని గుర్తు చేశారు. రామచంద్రపురంలో అనాథ పాఠశాల నిర్మాణానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు నెల నెల పెన్షన్లు అందించిన భూపాల్ రెడ్డి సేవలు అభినందనీయమని కొనియాడారు. భూపాల్ రెడ్డి అభ్యర్థన మేరకు ఆర్సీపురంలో బాలికల హాస్టల్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అదే విధంగా డిగ్రీ కళాశాల నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బిబి పాటిల్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీలు, పటాన్చెరు శాసనసభ్యులు, గూడెం మైపాల్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశీస్సులు, వారి సహకారం కూడా ఉంది కనుక మా గీతమ్మ గారికి కూడా నేను హృదయపూర్వకంగా మా పిల్లలు మా కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. భూపాల్ అన్నది చాలా కష్టపడి పెద్ద కుటుంబం, ఇంటికి పెద్దవాడు. నేను ఎప్పుడో తెలుసుకుంటే చెప్పిండ్రు, ఐదుగురు అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసి అన్నదమ్ముళ్ళందరినీ పెంచి పెద్ద చేసుకొని తమ్ముళ్ళ పెళ్లిళ్ళు, ఐదుగురు అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళు అందరి పెళ్లిళ్ళు చేసి మరి వారెంతో కష్టపడి పైకి వచ్చింది. మీ మాటలోని తన్లాట నీరు పెట్టింది ఈయన. నేను భూపాలన్న గొంతులో చూస్తా ఉంటే నాకు ఎంతో ఇది కలిగింది. సో డెఫినెట్ గా మా భూపాలన్న అంటే మా జిల్లాలో అందరికీ కూడా చాలా గౌరవం. భూపాలన్న గవర్నమెంట్ తప్పకుండా అనాథ పాఠశాల కార్యక్రమాన్ని అతి త్వరలోనే ల్యాండ్ కేటాయించి ప్రారంభం చేసుకుంటాను. ఏమంటున్నా, ఇంకా 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ నేను చేస్తా. నిరుపేదలు తల్లి తండ్రి లేని పిల్లలకు నేను ఒక తండ్రి. మరి పటాన్ చెరువులో స్కూల్ ఉండేది. ఆ రోజుల్లో రామచంద్రాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు కాలినడకన వెళ్ళి కష్టంతో చదువుకున్న వ్యక్తి కనుక ఇష్టంగా మా రామచంద్రాపూర్ పిల్లలకు జూనియర్ కాలేజీ కావాలని సొంత డబ్బులతో డెవలప్ చేశాడు. అంటే ఎంత తన ప్రాంతం మీద, ప్రజల మీద, విద్య మీద, విద్యార్థుల మీద వారికి ఉన్న గౌరవం అంత గొప్పది. అందుకని పటాన్చెరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈరోజు పేజీ టు కేజీ వరకు కొనసాగుతా ఉన్నది మంత్రి హరీష్రావు గారి ఆశీర్వాదాలతో. అంబేద్కర్ ఓవర్సీస్ ఇక కొనసాగుతా ఉన్నది. జిన్నారంలో జూనియర్ కళాశాల, పటాన్చెరులో జూనియర్ కళాశాల, రామచంద్రాపూర్లో జూనియర్ కళాశాల, ఈరోజు పటాన్చెరు హెడ్ క్వార్టర్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలకు ధీటుగా ఈరోజు ముందుకు సాగుతామో పిల్లలకు అందుబాటులో ఉంది. కాబట్టి భూపాలన్న గవర్నమెంట్ ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో డిగ్రీ కళాశాలకు మేడం గారు పర్మిషన్ ఇస్తే సిఎస్ఆర్ గారు ఫండ్ కానీ మొదటి దాతలతోటి మేమందరం అన్నగారి ఆశీస్సులతో తప్పకుండా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజలకు అందిస్తామని మాట ఇస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు పెద్దలు ఇది నేను నా ఇంటి కట్టుకుంటే కూడా ఎప్పుడు పోను. దీనికి ప్రతి రోజు ఇక్కడ వచ్చిన ప్రజలు వచ్చి చూసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపనకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారే చేస్తారడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకసారి బిల్డింగ్ పూర్తయిన తర్వాత హరిశనక వినాల్సింది. హరిశన మీరు వినాలి, హరిశన మీరు వినాలి. ఈ బిల్డింగ్ ఫిక్స్ ఒక ఫిక్స్ తయారు చేసుకుని నేను ఈ గ్రామం లోపల ఈ బిల్డింగ్ కట్టించాను. ఈ బిల్డింగ్ ప్రభుత్వానికి ఇవ్వాలనుకున్నాను. ఇచ్చుడే కాదు, కాలేజ్ నడుస్తుంది. మీరు దీన్ని ఇనాగ్రేట్ చేయాలని నేను పోయినప్పుడు అప్పటికప్పుడు సెక్రటరీ పిలిపించి ఇంత పెద్ద బిల్డింగ్ నాది నేను పెట్టుకోవడం సరైనది కాదు, వారి ఎక్కడే బాగుంటుంది, ఎవరు చేయలేదు, కనుక నీకు ఈరోజు నీ ఇష్టం ఉన్న పేరు చెప్పు, నేను జీవో ఇప్పిస్తా పూపాలని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను.